జేఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. వైభవ్ జ్యువెలర్స్ వారి జ్యువెలరీ ఎగ్జిబిషన్ కు ఇదే మా ప్రత్యేక ఆహ్వానం. వైవిధ్యభరిత యాంటిక్ డైమండ్స్, స్టోన్ స్టడ్డర్డ్ బంగారు ఆభరణముల ప్రత్యేక ప్రదర్శన మరియు అమ్మకము. ప్రదర్శన వేదిక మర్చెంట్స్ అసోసియేషన్ భవన్, రెడ్ కాన్వెంట్ స్ట్రీట్, తుని. తేదీ 26 మరియు 27 ఫిబ్రవరి, శని మరియు ఆదివారాలలో. సమయం ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. బంగారు ఆభరణముల ప్రత్యేక కలెక్షన్స్ కొరకు విచ్చేయండి. అతి విశిష్టమైన డైమండ్ జ్యువెలరీ ప్రత్యేక ప్రదర్శన మరియు 925 స్టెర్లింగ్ వెండి వస్తువులు 100% తిరిగి కొనుగోలు హామీతో అమ్మకము. పాత బంగారం మార్పిడి సదుపాయం కూడా కలదు. వైభవ్ జ్యువెలర్స్, కోస్తా ఆంధ్ర అంతటా మరియు హైదరాబాద్. తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. కార్యకర్తల సమావేశంలో యనమల రామకృష్ణుడు తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం తునిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం ఎస్ అన్నవరం సాయి వేదిక ఫంక్షన్ హాల్లో జరిగింది. యనమల కృష్ణుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న, పాత్రుడు శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని, తెలుగుదేశం పార్టీ కేడర్ను విచ్ఛిన్నం చేయటం కోసం కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. మరో సీనియర్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వండి అని, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలను ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని, దీనికి మన కార్యకర్తలు ఏకతాటిపైకి వచ్చి కృషి చేయాలని తెలియజేశారు. ఈ సమావేశానికి తుని, తొండంగి, కోటనందూరు మండలంల నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బండారు సత్యనారాయణమూర్తి, రెడ్డి సుబ్రహ్మణ్యం, వరుపుల రాజా, వంగలపూడి అనిత, వంతల రాజేశ్వరి, జ్యోతుల నవీన్, కోటనందూరు మండల పార్టీ ప్రెసిడెంట్ గాడి రాజబాబు, లెక్కల భాస్కర్, పొలనాటి శేషగిరి, సుర్లా లోవరాజు తదితరులు పాల్గొన్నారు. ఏదో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు, తల మీద నిలిగేశాడు, కనపడ్డ వాళ్ళందరికీ ముస్తులు పెట్టేశాడు. ఒక ఛాన్స్ అనబోయే పోలీసులు ఒక ఛాన్స్ ఇచ్చేద్దాం తీసేయాలని చెప్పి అంటున్నారు. రేపు తెరబోయే ఎన్నికల్లో వాళ్ళు ముస్తులు పెట్టేది, మీరు కూడా ముస్తులు పెట్టేకండి. ఇవాళ మనం చెప్పవలసింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు కాదు, ఒక ఆర్థిక నేరస్తుడు. ఈ రాష్ట్రాన్ని నిరుణాది వచ్చిన పెద్ద దొంగ ఏ వన్ కేటు గారు. దాంట్లో ఇంకా అనుమానమే లేదు. ఏ వన్ అంటే తప్పండి, కోర్టులోనే నువ్వు ఏ వన్. నీ మీద ఆర్థిక నేరాలు ఉన్నాయి. ఇది అయ్యన్న పోతుంది అంటే తప్పని ఎదగట్టావు. 3 సంవత్సరాలు చూస్తామంటే ఎటు చూసినప్పుడు కూడా సంవత్సరానికి 100,000 కోట్ల రూపాయలు మాయమయ్యాయి ఈ ప్రభుత్వంలో. 100,000 కోట్ల రూపాయలకి సంవత్సరానికి అసలు అకౌంట్స్ లేవు. నేను ఇంతకుముందు లేదు కేసు కూడా చెప్పాడు, 40,000 కోట్ల రూపాయలకి అకౌంట్లు లేవని. కానీ అప్పుడు చెప్పే సంవత్సరం ఇంచుమించు దాటిపోయింది. కానీ ఇప్పుడు చూస్తే ఇంకేతంటే ఎలాగైతే బడ్జెట్ వస్తే మాట్లాడాలి కదా అని నేను లెక్కలు వేసుకుంటూ కూర్చున్నాను. 3 రోజులు ఖాళీగా ఉన్న టైంలో సంవత్సరానికి 100,000 కోట్ల రూపాయలకి అకౌంట్స్ చెప్పినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఏమిచ్చింది నా బొంద ఇక్కడ రాదు. మీరంతా ఏం గడలు కట్టారు కదా మంత్రులు, ఏం గడవ కట్టారు అన్నగారి దగ్గర నుంచి 83లో తమలో ఎవరైనా పక్కా ఇళ్ళ గృహ నిర్మాణం పెట్టింది రాష్ట్రంలో ఎవరు? ఎన్టీఆర్ పెన్షన్ స్కీమ్ అని పెట్టింది ఎవరు ఈ రాష్ట్రంలో? 2 రూపాయలుగా కిలో బియ్యం అని పెట్టింది ఎవరు? అది తెలుగుదేశం చేసింది. కల్పించింది ఎవరు? తెలుగుదేశం. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే కార్యక్రమం జరిగి తీరాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా మేము చెప్పుదామని చెప్పి సందర్భం చేస్తాం. ఇంకేదంటే కార్యకర్తలు అంటే ఏదో ఒత్తి ఉపన్యాసాలు వినడం కాదు. ఇలా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని, కార్యక్రమాలని, చేసిన కార్యక్రమాలని, ఈ దౌర్భాగ్యుని చేస్తున్న దుర్మార్గాలని
పెద్దల దగ్గరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి సందర్భం మనం చేస్తాం. ఇప్పటికే చాలా ఆలస్యం ఏడుపు అయిపోయింది. ఏం సాధించాడు? 151 మంది ఎమ్మెల్యేలు కట్టబెడితే మరో నలుగురు తెలుగుదేశం వాళ్ళు గుంజుకుంటే 22 మంది ఎంపీలు ఇస్తే 8 మంది రాజ్యసభ మెంబర్లు ఇస్తే ఏం గాడలు కాస్తున్నావయ్యా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. ఎందుకు ప్రశ్నించలేకపోతా ఉన్నావు? నిన్న బడ్జెట్ లో కేటాయింపు లేకపోతే ఆంధ్రకు అన్యాయం జరుగుతుంది ఎందుకు మాట్లాడటం? గుజరాత్ కట్టబడతాడు మన ప్రాజెక్టులన్నీ. తెలుగు వాళ్ళు సాధించిన ప్రాజెక్టులన్నీ అదానికో అంబానీకో కట్టబెడతాడు, కమిషన్ గుంజుకుంటా ఉన్నారు. లేకపోతే కృష్ణపట్నం ఎవరికైనా అదానిక లాభాలు వస్తున్న పక్కనున్న కాకినాడ పోర్టుని, విశాఖపట్నం పోర్టుని, కొత్తగా కట్టబోయే పోర్టులన్నింటినీ ఆదానికి కట్టబెడతారు. రైల్వే జోన్ గురించి మాట్లాడు. అసలు ఎంత సాడిస్ట్ అంటే ప్రజల కోసం కట్టిన ప్రజావేదికని మొదటి రోజునే కూర్చున్న దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. బాగా తిట్టే వాళ్ళ గురించి మీరు అందరూ ఎదురు చూస్తున్నారు. మేము అట్లా తిట్టలేము, అంత గుంటుతో మాట్లాడలేము. అంతేతే బహుశా నాకు ముందు ఇచ్చింటారు మైక్. ఇప్పటికే 7 దాటిపోయింది, 7:10 అయింది. మన నియోజకవర్గంలో ఎప్పుడు ఏ కార్యక్రమం పెట్టినప్పుడు కూడా ఒక్కరు కూడా మీటింగ్ అయ్యే వరకు కూడా వెళ్ళరు. అది మనకు ఉండేటువంటి ప్రత్యేకత. అంటే మీరు అందరూ కూడా బుద్ధి చౌదరి గారు చాలా విషయాలు చెప్పారు. అదేవిధంగా బండారు